ఆల్సో వావ్, నిజంగా అండి గ్రేట్. మరి కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్ మనతో మాట్లాడడానికి. హలో హలో మేడం, నేను నా పేరు సురేష్ బాబు మేడం, ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నాను. సురేష్ గారు ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నారా? అవును మేడం. ఓకే అండి, మార్గదర్శకులు కెరీర్ గైడెన్స్ లో ఈరోజు మనతో పాటు డాక్టర్ దివ్య నల్లగారు ఉన్నారు, నల్లమల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్. మరి మీరు కూడా తెలుసుకోవాలి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అంటే మ్యామ్తో మాట్లాడండి. హలో హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. సురేష్ బాబు నా పేరు. చెప్పండి మేడం. మా బాబుది ఇంటర్మీడియట్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ కావాలా? ఓకే, అంటే డైరెక్ట్ ఫారెన్ వెళ్ళాలంటే ఏమైనా ఫెసిలిటీ ఉందా మేడం మీ కాలేజ్ లో? ఒకటండి, మా కాలేజ్ లో మేము కొన్ని యూనివర్సిటీస్తోని ఎంఓయూస్ ఉన్నాయి మాకు. కొన్ని అమెరికన్ యూనివర్సిటీస్, కొన్ని యూరోపియన్ యూనివర్సిటీస్తోని ఎంఓయూస్. ఎట్లాంటి ఎంఓయూస్ అంటే, స్టూడెంట్స్ ఇక్కడ 2 ఇయర్స్ చదివిన తర్వాత దే కెన్ ఆ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళు 2 ఇయర్స్ చదివితే 2 ఇయర్స్ అక్కడ చదవచ్చు, 2 ఇయర్స్ ఇక్కడ చదవచ్చు. ఇది ఒక ప్రొవిజన్. అక్కడ 2 ఇయర్స్ చదవచ్చు. ఇంకొక ప్రొవిజన్ ఏముందంటే, ఇక్కడ వాళ్ళు 3.5 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ కదా ఇంజనీరింగ్, 4 ఇయర్స్ తర్వాత ఎంఎస్ చేయాలంటే ఇంకో 2 ఇయర్స్ పడుతుంది. సో అట్లా కాకుండా వీళ్ళు 3.5 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెమిస్టర్లో డైరెక్ట్ ఎంఎస్ అడ్మిషన్ వస్తుంది అమెరికాలో. ఎంఎస్ అడ్మిషన్ వీళ్ళు ఫైనల్ సెమిస్టర్లోనే, వీళ్ళు 8th సెమిస్టర్లో వీళ్ళు వెళ్ళిపోవచ్చు ఎంఎస్కి. పోయి అక్కడ 1.5 ఇయర్ అంటే 3.5 ప్లస్ 1.5 ఇయర్ 5 ఇయర్స్లో బీటెక్ ప్లస్ ఎంఎస్ డిగ్రీ, ఈ 2 డిగ్రీలు వస్తాయి. సో దీంతో వాళ్లకు 1 ఇయర్ సేవ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే, ఎంఎస్ అడ్మిషన్ ఇప్పుడు జస్ట్ ఒక సమ్ మినిమం క్రైటీరియా ఉంది. మా స్టూడెంట్ అయి ఉండాలి, ప్లస్ సమ్ బేసిక్ పర్సంటేజ్ ఉండాలి, అండ్ సమ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ స్కోర్ ఉంటుంది. ఇది ఉంటే చాలు, వాళ్ళకి అడ్మిషన్ ఇస్ కన్ఫర్మ్డ్. అండ్ ఆల్సో ఫీజెస్ కూడా కన్సెషన్ ఉంటుంది. ఫీజు వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉంటాయి బేసికలీ మా ఎంఓయూస్ త్రూ. అట్లా మేము ఇండివిజువల్గా మేము కొన్ని యూనివర్సిటీస్కి మేము పర్స్యూ చేసి వాళ్ళతో కొలాబరేషన్ స్టార్ట్ చేసి ఈ ఎంఓయూస్ వీ కుడ్ ఎస్టాబ్లిష్. సో వాళ్ళకి చెప్పండి సార్, వాళ్ళకి డెఫినెట్గా ఈ 3.5 ప్లస్ 1.5 ఇయర్ ప్రోగ్రామ్స్, 2 ప్లస్ 2 ప్రోగ్రామ్స్తోని ఈ ఎంఎస్లు చేయదలుచుకున్న వాళ్ళు, బయట కంట్రీస్లో చదవదలుచుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే మా దగ్గర ఈ ఎంఓయూస్ డెఫినెట్గా నాకు తెలుసు ఇండియా మొత్తంలో, మీరు ఒకసారి ఎక్కడైనా 1-2 యూనివర్సిటీస్ తప్పితే, ప్రైవేట్ యూనివర్సిటీస్ 1-2 వాటిల్లో ఉన్నట్టున్నాయి ఇండియా మొత్తంలో. బట్ తెలంగాణలో మాది ఫస్ట్ కాలేజ్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ కాలేజ్ ఈ 3.5 ప్లస్ 1.5 ఇయర్ ఈ ఎంఓయూస్ ఉన్న కాలేజ్. అండ్ ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఈ ఎంఓయూస్ లాస్ట్ 1 ఇయర్ నుంచే స్టార్ట్ అయినాయి. అండ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ పోయి ఎంఎస్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. ఒకటి ఇండియానా యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీ, ఇండియానా పోలీస్లో ఉందండి. దాంట్లో స్కూల్ ఆఫ్ ఐటీ, అదే చాలా లడ్డీ స్కూల్ ఆఫ్ ఐటీ అని, ఇట్స్ అ వెరీ ఫేమస్ స్కూల్. దాంట్లో ఎంఎస్ ప్రోగ్రామ్స్ అన్ని, వాళ్ళకు రకరకాల ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంది. దెన్ ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ అని ఉంది టెనెసీలో, యుఎస్ఏలోనే. అండ్ యూనివర్సిటీ ఆఫ్ లూయిస్విల్ అని కెంటకీలో ఉంది, ఇది ఇంకో యూనివర్సిటీ. ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్తోని టైప్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇది ఒక్క కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఒకరికే కాదు, ఈవెన్ మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అందరికీ కూడా ఉన్నాయి ఆప్షన్స్. ఎవరైనా కానీ వాళ్ళు ఎంఎస్ చేయదలుచుకుంటే ఇప్పుడు ఈ ఫైనల్ సెమిస్టర్లోనే ఎంఎస్ అడ్మిషన్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి.